ఆడపిల్లపై వివక్ష వారసుడు కావాలనే అత్యాశతో ఆమెను ఆటబొమ్మగా మార్చాడు ఓ నీచుడు మూడు ముళ్ళ బంధానికే సరికొత్త అర్థం చెప్పాడు అప్పటికే పెళ్ళై ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా భార్యను ఒప్పించి మరీ రెండో పెళ్లి చేసుకున్నాడు చివరికి తాళి కట్టాడు ఆలిని చేసుకున్నాడు ఆ మహిళను పిల్లల్ని కనే యంత్రంలా మార్చేశాడు ఓ నాయకుడు ఈయనో పార్టీ లీడర్ పేరు ముక్కామల దుర్గయ్య పెళ్ళయింది ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు రాజకీయంగా ఆర్థికంగా ఎంతో పలుకుబడి ఉంది అయినా కొడుకు లేడన్న వెలితి నిత్యం ఈయన్ని వెంటాడుతోంది వారసుడు కావాలన్న కోరిక ఈ లీడర్ని కాస్త శాడిస్ట్గా మార్చింది భర్త చెడుదోవ పడితే తప్పని చెప్పాల్సిన బాధ్యత భార్యది కానీ ఈయన భార్య కూడా భర్త చేసిన తప్పును సమర్థించింది భర్త వేధింపుల్లో పాలు పంచుకుంది యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది ముక్కామల దుర్గయ్య కవిత దంపతులకు ఇద్దరు ఆడపిల్లలే కోట్లకు అధిపతి అయ్యేసరికి కొడుకుపై ఆసక్తి కలిగింది దుర్గయ్యకు దీంతో భార్యను ఒప్పించి విజయ అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు అప్పటికే పెళ్లై భర్తను వదిలేసిన విజయ్తో తన భార్య చనిపోయిందని నమ్మించి గుట్టు చప్పుడు కాకుండా గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు కొత్త జీవితాన్ని ఇస్తాడనుకుని ఆశతో వెళ్లిన విజయ దుర్గయ్య చెప్పిన మాటలన్నీ నిజమేనని నమ్మింది పెళ్లైన రెండోజులకే దుర్గయ్యకు అంతకు ముందే పెళ్లైందని తెలిసిన సర్దుకుని కాపురం చేసింది అలా కొద్ది రోజులు కాపురం చేశాక ఒక్కసారిగా దుర్గయ్యలో ఉన్న శాడిస్ట్ బయటకు వచ్చేశాడు గర్భం దాల్చిన విజయకు రహస్యంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాడు స్కానింగ్ రిపోర్ట్లో ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్ చేయించాడు అలా గర్భం దాల్చినప్పుడల్లా లింగ నిర్ధారణ పరీక్షలు ఆ తర్వాత ఆడపిల్లని తెలియగానే అబార్షన్లు చేయించడం దుర్గయ్యకు అలవాటుగా మారింది రోజు నువ్వెవరో తెలియదు అనేసి నన్ను ఇంట్లోకి వెళ్ళి ఎలగొట్టారు వాళ్ళకి కనిచ్చి పోవాలంట కనిచ్చి పోని పక్షంలో బాండ మీద సంతకం పెట్టమన్నా నేను పెట్టను నేను అట్లా వెళ్ళను అని చెప్పినప్పుడు నేను ఏడికైనా నేను చంపేస్తామనేటప్పుడు నాకు ప్రాణభయం ఉందని చెప్పేసి నేను వాళ్ళ నుంచి బయటపడేయడానికి ట్రై చేసిన సార్ ఎవరేం చేయలేరు అనేసి నేను తలుసుకొని 23 తారీఖు రోజు నేను రామన్నపేట గ్రామంలో పిఎస్లో నేను కేసు ఇచ్చాను అక్కడి నుంచి వెళ్ళేసరికి ఆయనకి కాల్ చేస్తే 4 రోజులకు వస్తానడమ్మా అనే చెప్పినారు సార్ మరి ఏంది సార్ ఇది రప్పియడం అని తీసుకురావడం మీరు ఎవరైనా పోయి తీసుకురాలేరా అని అంటే ఆయన రానంటుండమ్మా మేమేం చేయాలమ్మా మేమేం చేయలేము అనేసి వాళ్ళు అదే చెప్తున్నారు ఆయన చెప్పిందే వీళ్ళు ఆయనకి కూడా వీళ్ళు భయపడుతున్నారు అనేసి నాకు అర్థమైంది నాకు ఏం న్యాయం జరుగుతున్నట్టు కనిపించిన పక్షంలో నేను రాచకొండ కమిషనర్ గారికి కూడా నేను ఫిర్యాదు చేయడం జరిగింది నాకు ఎందు మూలంగా నాకు ఇప్పటివరకు కూడా ఏడా న్యాయం జరిగినట్టు ఎక్కడ కనిపించట్లేదు తన భర్త నుంచి ప్రాణహాని ఉందని బాధితురాలు విజయ మొదట రామన్నపేట పిఎస్లో ఫిర్యాదు చేసింది కానీ దుర్గయ్యకు రాజకీయంగా పలుకుబడి డబ్బు రెండు ఉన్నాయి దీంతో స్థానిక ఎస్ఐ చంద్రశేఖర్ చర్యలకు వెనుకాడారు అంతేకాదు ఎంతో కొంత డబ్బు తీసుకుని కేసు విత్డ్రా చేసుకోవాలంటూ విజయకు ఓ ఉచిత సలహా పడేశారు దీంతో పోలీసుల వైఖరిపై రాచకొండ సిపికి బాధితురాలు ఫిర్యాదు చేసింది బాధితురాలి ఫిర్యాదు స్వీకరించిన రాచకొండ సిపి చీటర్ దుర్గయ్యపై కేసు నమోదు చేయాలని రామన్నపేట పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు టెక్నాలజీ పెరుగుతున్నా ఆడపిల్లలపై వివక్ష ఇంకా కొనసాగుతోంది అనడానికి ఈ ఘటనే నిదర్శనంగా నిలుస్తోంది పెద్ద హోదాలో ఉన్న నాయకులు కూడా నీచబుద్ధి కలిగి ఉండడం చూసి సభ్య సమాజం తలదించుకుంటోంది ఇలాంటి నీచుల్ని కఠినంగా శిక్షిస్తేనే మరో ఆడది మోసపోకుండా ఉంటుంది.